व्यूअर्स वेलकम टू माय चैनल एला फ्रेंड्स मेरे अंदर बहुत मनम चाल इंपॉर्टेंट टॉपिक अंत अंदर तेस टॉपिक अदी अट्नारा नदी कोलो नाको अच्छे वीडियो तेजको वीडियो चवर दाका चूँ मिस्क मन नित्यम एदो प्राता प्रयाणम चू उम अच्छे मनम चेसे जर्नी मन को अड़ू नदू कालवा कनबड़ू उठाई अंदर कोई उपनदाई इक मन तेल राष्ट्रे गोदावरी कृष्णा प्रधान नदाई इक उपन चला उ गोदारम्म दक्षिण गंगा अलस्तर दक्षिण भारत देश में कावेरी तुंगभद्र पेन्ना इक पंपा नदी तो इंका एनो नदलनाई इक उत्तर भारत देश प्रपंच नदियों गंगा नदी अनेक राष्ट्र प्रयाणिस्टी नदल पै आधारपड़ मन जीवित अंत का नदी लभ नीति वाले व्यवसाय पारिश्रमिक उत्पत्ल मन की अंदतनायन अच्छे వీటన్నిటిని సంగతిని పక్కన పెడితే మనలో చాలా మందికి నదుల మధ్య ప్రయాణించేనప్పుడు నదికి నాణాలు వేస్తూ ఉంటారు అంతే కాదు నదులను ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈ సందర్భంగా నదుల్లో లేదా సరస్సుల్లో నాణాలను ఎందుకు వేస్తారో నదులను ఎందుకు పూజిస్తారు ఇలా నదుల్లో నాణాలు వేయడానికి గల కారణాలు ఏంటి దేవుని దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వేయాలా అనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలా మందికి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసేందుకు కోనేరు నది సరస్సుల్లోకి వెళ్తుంటాం ఆ సమయంలోనే అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుని దర్శనానికి బయలుదేరుతారు అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు కొందరు కొబ్బరికాయలను నాణాలను వేస్తుంటారు ఇలాంటి సమయంలో చాలా మందికి దీనిపై ఒక డౌట్ వస్తుంది అప్పుడు అక్కడున్న పెద్దల్ని అడిగితే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పరు పైగా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇంకోసారి ఎదురు ప్రశ్నలు వేయొద్దు అంటూ కోపడతారు ఇక ఎప్పటి మాదిరిగా ఇనుప ముక్కలు అంటే ఇప్పుడు మనకి ఈ 1 రూపాయి కాయిన్స్ అనేవి అంతా ఇనుప ముక్కలే కదా 2 రూపాయలు 5 రూపాయలు నాణాలు అప్పట్లో ఉండేవి కాదు అప్పట్లో అంత రాగి నాణాలు ఉండేవి వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని చాలా మంది నమ్మకం అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఈ పనిని చేసేవారన్నమాట అప్పటి రాజ్యంలో ఉండేవారు కూడా ఆ వైశ్యం గురించి అందరికీ అవగాహన కల్పించేవారు ఎందుకంటే రాగి పాత్రలు రాగి నాణాలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది రాగి నాణాలు వేయడం వల్ల నదిలో నీరు శుభ్రంగా మారుతుంది దానివల్ల మనకు నీరు తాగేందుకు పనికి వస్తుంది కూడాను అప్పటిలో ఈ పరిని విధిగా చేసేవారు ఎందుకంటే అప్పటి కాలంలో అందరూ నదిలో లభించే నీళ్ళని మాత్రమే తాగేవారు ఇప్పటి మాదిరిగా అప్పటిలో ఫిల్టర్లు లేవు అందుకే రాగి నాణాల్ని నీటిలో వేసి నీటిని శుభ్రపరిచేవారు పూర్వకాలం నుండి ఈ విధం అంటే ఈ విధంగా నదిలో నాణాలు వేయడం అనేది ఒక ఆచారంగా వచ్చింది ప్రస్తుతం రాగి నాణాలన్నిటినీ కనుమరుగైపోయాయి కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న నాణాలన్నీ నదిలో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు వీటి వల్ల నీరు శుభ్రం కాదు పైగా ఇప్పుడు వాడుతున్న నాణాలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపెట్టి నీళ్లు పాడయ్యే ప్రమాదం కూడా ఉంది మీరు రైల్లో బస్సుల్లో ఇంకెక్కడి నుండైనా సరే ప్రయాణించినప్పుడు నదిలో నాణాలు వేయడం వల్ల కిందుండే చిన్నారులు ఇతరులు ఆ నాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి నీళ్ళల్లో దూకుతున్నారు దీంతో వారికి ఏదైనా జరగరాని ప్రమాదం కూడా జరగచ్చు కాబట్టి ఇకపై నుండైనా సరే నదిలో నాణాలు వేయకండి ఒకవేళ రాగి నాణాలు దొరికితే నిరభ్యంతరంగా వేయండి అలాగే కొందరు కొబ్బరికాయలు కొట్టి మరీ నదిలో విసిరేస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల నదిలో నీరు పాడవుతాయి ఇదే విషయాన్ని పర్యావరణవేత్తలు కూడా ఎన్నోసార్లు చెప్పారు ప్రకృతి ప్రేమికులు కూడా ఇదే విషయాన్ని హెచ్చరిస్తున్నారు అందుకని దయచేసి ఇక నుండైనా సరే నాణాలను కొబ్బరికాయలను నదిలో గట్రా వేయకండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం మీ దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ